మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో ఈ విధంగా పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మను బలపరచమని, మీ మహిమ కలిగిన హస్తాలకు అప్పగిస్తూ కీడు తొలగించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుంటున్న అంశం యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి మనం ఏమి పట్టుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మూడు మాటలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి మనం ఉపదేశాన్ని పట్టుకోవాలని, రెండవదిగా నీతిని పట్టుకోవాలని, మూడవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా విశ్వాసము పట్టుకోవాలని మనం దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మూలవాక్యంగా చదువుకుందాం. ప్రకటన పుస్తకము 2:25 రాయబడిన యొక్క మాట మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రకటన పుస్తకము 2:25, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునిడి. అదే ప్రకటన పుస్తకం 3:11, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. ప్రిమిరి దేని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన వాక్యాలను మనం గమనించినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునండి, గట్టిగా పట్టుకునండి అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తూ ఉన్నారు. ఆయన రాకడికి గుర్తులు, ఆయన రాకడికి అనేకమైన చిహ్నములు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో, ఇలాంటి నేపథ్యంలో మనం ఒక క్రైస్తవుడు ప్రభు వచ్చేటప్పటికి ఏం పట్టుకోవాలి? ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, ఈ రక్షణ, ఈ దైవ వైరాగ్యము చేయడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు త్వరగా వస్తూ ఉన్నారు అన్న ఆలోచనతోనే ఈ దైవ వైరాగ్యము ఈ యొక్క పరుగు పందువులు ముందుకి పరిగెడుతూ ఉన్నాం. యేసు ప్రభు వచ్చేటప్పటికి మనం ఏం పట్టుకోవాలి? ఈ లోకంలో ఏది మనం పట్టుకున్నా అది వృధా. ఈ లోకంలో దేన్ని మనం సంపాదించినా, ఈ లోకంలో ప్రేమిని దేని బిడ్డలారా, ఏది మనం పొందుకున్నా అంతా వ్యర్థము, ఏది పట్టుకున్నా అది నిష్ప్రయోజనం. ఈ లోకంలో పట్టినది ఏది కూడా కడవరకు మనతో ఏది రాదు. మనం పట్టుకున్న బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కట్టుకున్న భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు ఈ లోకంలో కొంతకాలం మట్టుకే. కానీ అశాశ్వతమైన ఈ జీవితంలో శాశ్వతుడైన దేవునితో మనం జీవించాలి అంటే, ఆ పరమందు ఈ లోకంలో ఉండగా దేవుడు ఏదైతే మనల్ని పట్టుకోవాలో, ఏదైతే పట్టుకోమంటున్నారో అవి మనం గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు మానవుడు తాగుడికి బానిస అయిపోతూ ఉన్నారు. లేదా మధ్యకాలంలో వార్తాపత్రికల్లో చూసిన యొక్క విషయం, జగిత్యాల ప్రాంతంలో తాగిన యొక్క మైకంలో, తాగిన యొక్క మత్తులో రోడ్డు మీద వెళ్ళే వారిని వారిని వీరిని కొట్టుకుంటూ వచ్చి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాన్ని అలా పట్టుకున్నాడు,
పట్టుకుని వెంటనే విత్ ఇన్ సెకండ్లో అక్కడికక్కడే చనిపోయాడు. బిడ్డలారా, కారణం ఏంటంటే అతడు పట్టుకున్న అది ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. కారణం అతడు మత్తు మధ్య మచ్చులో ఆ యొక్క ఆ ఉచ్చులో ఉండి ఆ యొక్క దానికి బానిస అయిపోతానికి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. అవున ప్రియమైన బిడ్డలారా, అతడు కలిగి ఉన్నప్పుడు దేన్ని పట్టుకున్నాడంటే త్రాగుని పట్టుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది చెడు వ్యసనాలని, యవన బిడ్డలు అనేక మంది యవన బిడ్డల వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. యవన చెల్లెల వారి జీవితాలు పాడు చేసుకుంటున్న కారణం వారు ఏ లోకంలో ఉంటుండగా వాళ్ళు పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటలేదు. ఆ ఫోన్లో, సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఆ గూగుల్లో చూడకూడని అశ్లీల చిత్రాలు చూస్తూ, అసభ్యకరమైన వాటిని చూస్తూ మనసుని అపవిత్రపరచుకుంటూ వారి యొక్క జీవితాన్ని లోకంలో తుచ్చమైన అభిలాషలకు చంపుకుంటూ పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన మిత్రమా, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చుతున్నారు. ప్రతి వానికి వారు వారి క్రియలు చొప్పున ఆయన సిద్ధపరిచిన యొక్క జీతం ఖచ్చితంగా ప్రతి వానికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా మన యొక్క మనోనేత్రములు తెరిచి ఏమి పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటే మనం ఆశీర్వదించబడతాం. చెడును పాపాన్ని విడిచిపెట్టేస్తాం. పాపం ఎలాంటిదో తెలుసా బిడ్డలారా? మన ఇంట్లోకి ఒక పాము కనుక వస్తే వెంటనే కంగారుతో దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తాం అర్జెంటుగా. ఎందుకంటే ఒకవేళ దాన్ని మనం చంపకపోతే అది మనకు హాని చేస్తుందని చెప్పేసి వెంటనే అది బయటకు పోయేలాగా మనం చూస్తూ ఉంటాం. అలాగే పాపము కూడా ఏదైనా మనలోకి ఒకటి వస్తూ ఉందంటే వెంటనే దాన్ని అప్పటికప్పుడు అక్కడికక్కడ మనం తీసివేయకపోతే అది చంపకపోతే పిల్లమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఆత్మీయతను పూర్తిగా పాడు చేస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి పట్టుకోవాలి, ఏం పట్టుకోకూడదు అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మరొక విషయాన్ని, మరొక అనుభవాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానించుకుందాం. చదవండి ఈరోజు పరమగీతముల పుస్తకము 3వ అధ్యాయము. పరమగీతాల పుస్తకము 3వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమి పట్టుకోవాలనే విషయాలు అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. రాత్రివేళ పొరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుంటిని ఉండెను. నేను ఇప్పుడే లేచెదును, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజు వీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావల వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచుకుంటూ దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడును, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకుంటిని. అక్కడ గమనించవలసిన విషయము, వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడును, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకుంటిని. ఎవరిని పట్టుకున్నది? ప్రాణప్రియుణ్ణి. ఈ పరమగీతముల యొక్క పుస్తకములో సోలంబితి మనకు కనిపిస్తుంది, యెరూషలేం కుమార్తెలు మనకు కనిపిస్తారు, సొలొమోన్ మనకు కనిపిస్తారు. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథంలో సులువుగా సొలొమోన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ సోలంబితి సంఘానికి సాదృశ్యంగా, అనగా విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఈ సంఘము, ఈ విశ్వాసి ఎవరిని పట్టుకోవాలంటే ప్రాణప్రియుడిని పట్టుకోవాలి. ఎవరు ఆ ప్రాణప్రియుడు అంటే సొలొమోను సొలొమోను ప్రాణప్రియుడిగా చేసుకుంది. ఈరోజు సంఘము, ఈరోజు క్రైస్తవుడు ఎవరిని ప్రాణప్రియుడిగా చేసుకోవాలంటే దేవుడిని ప్రాణప్రియుడిగా చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని ప్రాణప్రియునిగా చేసుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడుతుంది, రాత్రివేళ పడుకోనుండి పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికాను. ఈరోజు పడుకుని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్ల, దేవుడు మనకు కనిపించాలంటే నువ్వు నిద్రమత్తులో ఉండి, నువ్వు పడుకొని ఉండి, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉండి ప్రాణప్రియుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన నీకు కనిపించడు.
ఎప్పుడైతే ఈ స్థూలంబితి లేచిందో, ఎప్పుడైతే ఈ స్థూలంబితి తన ప్రాణప్రియుని వెతకడానికి సిద్ధపడ్డాదో, ఆ రాత్రి వేళ ప్రేమని దేవుని బిడ్డలారా ఆ ప్రాంతాన్ని విడిచి ఎప్పుడైతే వెతకడం మొదలుపెట్టిందో ప్రాణప్రియుడు ఎదురుపడ్డాడు. ఎప్పుడైతే తన ప్రాణప్రియుడు ఎదురుపడ్డాడో వెంటనే వదిలిపెట్టక విడిచిపెట్టక గట్టిగా గట్టిగా పట్టుకున్నది. నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రాణప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు నీ ప్రాణప్రియుడా? లేకపోతే నీ యొక్క బంధువులు నీ ప్రాణప్రియుడా? లేకపోతే నీ భార్య నీ భర్త వాళ్ళని నువ్వు ప్రాణప్రియులుగా ఎంచుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ప్రాణప్రియులుగా ఎంచుకోవలసింది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే మన ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి. ప్రిమని దేని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు కుటుంబాల్లో కూడా మనం వెళ్ళి చూసినట్లయితే చాలా విచారకరమైన బాధాకరమైన యొక్క పరిస్థితి. నేను దేవుని బిడ్డలో ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియమైన బిడ్డలారా, వారికి పెద్ద టీవీ ఉంది. ఆ టీవీ యొక్క పైన ఆ చిరంజీవి యొక్క ఫోటోని శుభ్రంగా ఫ్రేమ్ కట్టించుకొని ఆ మీద పెట్టుకున్నది. పిల్లలు గమనించండి, ఒక డబ్బులు ఇస్తే కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఉంటున్న వాళ్ళకి వాళ్ళని ప్రాణప్రియులుగా ఎంచుకుని అంత ప్రేమిస్తూ ఉంటే నీ కొరకు రక్తము కాచి ప్రాణాన్ని పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంక ఎంతలా ప్రేమించాలి? ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేవుని బిడ్డలము మేము అని చెప్పుకునే వాళ్ళు ఇలాగ ప్రాణప్రియులుగా దేవుణ్ణి కాక ఒక హీరోనో లేకపోతే ఒక హీరోయిన్నో లేకపోతే మరొక వ్యక్తినో ప్రాణప్రియుడిగా ఎంచుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని మనం ప్రాణప్రియుడిగా ఎంచుకున్నా అది ఆశీర్వాదం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి. ఎందుకు మనం ప్రాణప్రియుడిగా ఆయన్ని ఎంచుకోవాలని మన వాక్యంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఎలాగా ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి మనము ఆయన్ని ఎవరిని ప్రభువుని ప్రియునిగా ఎంచుకోవాలి, ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి. ఈరోజు మన హృదయంలో యేసయ్యకి ఎంత స్థానం ఇవ్వగలుగుతున్నాం? ఈరోజు మన బంధువులకి ఇచ్చే యొక్క స్థానం యేసయ్యకి హృదయంలో ఇవ్వలేకపోతున్నాం. మన యొక్క స్నేహితులకి ఇచ్చే యొక్క స్థానం పిల్లరా వాళ్ళకిచ్చేటంత యొక్క స్థానం మనం దేవుడికి ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. చాలా విచారకరమైన విషయం. మనం ఎవరిని ప్రాణప్రియుడిగా చేసుకోవాలంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రాణప్రియుడిగా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఆయన మన అపరాధాలను క్షమించాడు కాబట్టి, మన పాపములకి ప్రాయశ్చిత్తము కలగజేశాడు కాబట్టి ఆయన ప్రాణప్రియుడిగా మనం ఎంచుకోవాలి. Kirtan 27:9 గనక మనం చూసినట్లయితే, నీ ముఖమును నాకు దాచుకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. పిల్లలు ఇంకా దావీదు కీర్తన 27:4 మనం చదివితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను. చూడండి, ఒక దావీదు ప్రాణప్రియుడిగా ఎంచుకున్న, దేవుణ్ణి ప్రాణప్రియుడిగా ఎంచుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా కనిపిస్తూ ఉంటున్నాయి? అక్కడ అంటున్నాడు యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏమడిగాడు? డబ్బు అడిగాడా? లేదు. కువైట్ వెళ్ళాలని వీసా కావాలని అడిగాడండి? లేదు. లేకపోతే నాకు అది కావాలి, ఇది పాస్పోర్ట్ అవ్వలేదు, లేకపోతే అది అవ్వాలి, ఇది అవ్వాలి, లేకపోతే అది జరగాలి, ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఇవి అడిగాడా? లేదు. దేవుడి దగ్గర వరం ఏమడిగాడంట? అక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును తన జీవితకాలం అంతయు దేవుని మందిరములో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు.
అవును ప్రేమను దేవుని పెట్టలేరు. అందుకనే అలాంటి అనుభవం కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క 9వ వాక్యంలో అంటున్నాడు, నీ ముఖమును నాకు దాచుకము, నీ కోపము చేత నీ సావుకునికి తోలివేయొద్దయ్యా, నీ ముఖ దర్శనం నాకు కావాలి, నీ యొక్క స్వరూప దర్శనంతో నన్ను తృప్తిపరచును ఆయన, నీ దర్శనం నాకు కావాలి, నీ ముఖము నేను చూడాలి, నీ యొక్క రూపాన్ని నేను అనుభవించాలి, నీ యొక్క ప్రసన్నతను నేను చూడాలి అని దేవుడి దగ్గర ఈ దావీదు భక్తుడు అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అవున ప్రేమలు దేని బిడ్డలారా, మనం ఎవరిని ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలంటే దేవుణ్ణి ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి. ఈ యొక్క దావీదు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రాణప్రియుడిగా ఎంచుకున్నాడు కాబట్టి దావీదు గురించి అపొస్తలుల కార్యం 13:21-22 వాక్యంలో రాయబడిన మాట, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా చిత్తమంతయు కూడా అతని యందు నెరవేర్చబడుతూ ఉన్నాదని దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అతని జీవితంలో ఎవరిని ప్రాణప్రియుడిగా ఎంచుకున్నాడంటే దేవుణ్ణి ప్రాణప్రియుడిగా ఎంచుకున్నాడు. మనుషులు ప్రాణప్రియుడిగా ఎంచుకోలేదు. అతడు కోరుకున్నది దేవుని ప్రసన్నత చూడాలని, అయ్యా నీ దైవ ప్రత్యక్షత, నీ దైవ ప్రసన్నత నేను చూడాలి, నీ ఆలయంలో ధ్యానించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, దేవరాత్రులు కూడా నా జీవితకాలం అంతయు కూడా నీ సన్నిధిలో నివసించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, కాబట్టి నీ ముఖాన్ని నాకు దాయొద్దు ప్రభు అని చెప్పేసి అంటున్నాడు. అవున ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరిని మనం ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి, దేవుణ్ణి ప్రాణప్రియుడిగా ఎంచుకోవాలి. ఎలా అందుకనే ఇక సోలంబితి అంటుంది, అతడు నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడగా అతన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నాను. ఈరోజు నువ్వు విడిచిపెట్టకూడదు ఏంటో తెలుసా? ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఏది విడిచిపెట్టినా ఈ లోకంలో పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఆయన ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లేదా మనకు ఆది కాండంలో యాకోబును గురించి మనం గమనించినట్లయితే తండ్రిని మోసం చేశాడు, సొంత సోదరుని అన్నని మోసం చేశాడు, ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు, లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు తన మామ దగ్గరికి, అక్కడ వివాహం చేసుకున్నాడు, పిల్లారా ఇంచుమించు ఒక 20-21 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు, డబ్బు సంపాదించాడు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా తన యొక్క స్వదేశానికి, తన యొక్క తండ్రి దేశానికి, తన తల్లి దేశానికి తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తున్న యొక్క సమయంలో ఎబ్బోకు రేవు దాటిన తర్వాత తన భార్యలను, తన యొక్క పరివారిని వీళ్ళందరినీ కూడా ముందు పంపించేసి మంచి ఆస్తిని, దాసదాసీలను, గుర్రపులను, ఈ యొక్క వెండి, బంగారు, ఇదంతటిని కూడా అన్న దగ్గరికి పంపించి, ఎందుకంటే అన్నను ఆ రోజు మోసం చేశాడు కాబట్టి ప్రాయశ్చిత్తంగా ఏదైనా అన్నను సంతోషపరచాలి, లేకపోతే నన్ను మా అన్న యాసావు చంపేస్తాడనే యొక్క ప్రాణభయంతో ఎబ్బోకు రేవు దాటిన తర్వాత అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. ఎప్పుడు యాకోబు అనే యొక్క పేరుకు అర్థం ఏంటంటే మోసగాడు, మోసం చేసే అనుభవం, మోసం చేసే అనుభవం. అలాంటి యొక్క అనుభవంలోని యొక్క అతను ఇజ్రాయేలీలుగా దేవుడు మార్చాడు. అనగా మోసగాడైన యొక్క తాను జీవితాన్ని ఇజ్రాయేల్ అనగా దేవుని యొక్క కుమారుడిగా ప్రభువు స్వీకరించాడు. దానికి కలిగిన కారణం ఏంటంటే ఎబ్బోకు రేవు దాటిన తర్వాత అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఓ పక్కన అన్న దగ్గరికి వెళితే అయ్యో అన్న చంపేస్తాడో అన్న యొక్క ప్రాణభయం చేత తన దగ్గర ఉన్న దాసదాసీలను వీళ్ళందరినీ పంపించి వెండి బంగారమును అధిక మొత్తంలో సొమ్మును పంపించి అన్నను సంతోషపరుద్దామనుకున్నాడు. అలాగ సంతోషపరచాలని చెప్పేసి దానికి మునుపు ఎబ్బోకు రేవు దాటిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే అతడు రాత్రికాల సమయం అంతా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడంటండి. మనం గమనించినట్లయితే ఆది కాండం 32వ అధ్యాయాన్ని మనం కనుక జాగ్రత్తగా మనం చదివినట్లయితే అక్కడ విషయాలన్నీ పిల్లారా మనం చదువుకోగలుగుతాం. 23వ వచనంలో చదివితే యాకోబు వారిని తీసుకొని ఆ ఏరి దాటించి తనకు కలిగిన ఉందయ్యో పంపివేసెను, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూచి
తడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించి తేనే కాని నిన్ను పోనిమ్మను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు అని చెప్పాను. ఇజ్రాయేలే అనే యొక్క పదం దగ్గర ఫుట్నోట్ మీద రెండేసి కింద దేవునితో పోరాడువాడు అని రాయబడింది. పిల్లలు గమనించండి, ఇతరు చేసిన యొక్క పని దేవుడితో రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకున్నాడు, ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే తెల్లవారుచున్నది కాబట్టి నన్ను పోనిమ్మని అడగగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి మహిమ కలిగినగాక. యాకోబు పిల్లరా ఎంత పట్టుదల కలిగి దేవుడితో ఎంత పోరాడుతున్నాడో, ఎంతగా దేవుణ్ణి పట్టుకున్నాడో ఒకసారి చూసారా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాలి, ఈ విపత్కరమైన యొక్క పరిస్థితుల్లో నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. పిల్లరా, దేవుడు అతన్ని గాయపరిచినప్పటికీ ఆ తడుగూటి మీద కొట్టినప్పటికీ ఆ తడుగూటి వసిలెను, తుంటి నరము పోయినని చెప్పేసి అక్కడ వాక్యం ఉంది. అయినప్పటికీ దేవుడి దెబ్బ కొట్టినప్పటికీ కూడా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. అయ్యా, నీవు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు, కాబట్టి నువ్వు నన్ను కావాలని ఆయన ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే నీ పేరేం పేరు? యాకోబు అంటే ఇక మీదటి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడేవాడు, దేవునికి సొత్తైన ప్రజగా నేను నిన్ను మారుస్తూ ఉన్నానని ఆ రోజు మోసగాడి జీవితాన్ని మార్చాడు. కారణం ఏంటంటే యాకోబు దేవుడితో పెనుగులాడాడు, రాత్రంతా దేవుడితో పెనుగులాడాడు, దేవుని పట్టుకున్నాడు. ఈరోజు ప్రేమని దేని బిడ్డలారా, మన సమస్యల కోసం ఇవి ఎక్కడికో మనుషుల దగ్గరికి పరిగెడతా ఉన్నాయేమో, నీ యొక్క ఇబ్బందిని బట్టి ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటున్నావేమో. ఈరోజు ప్రపంచంలో వచ్చిన భయంకరమైన యొక్క వైరస్ను బట్టి, రోగాలను బట్టి మానవుడు ఏదేదో ఎక్కడికెక్కడికో పరిగెడతా ఉంటున్నాడేమో. నువ్వు పరిగెట్టవలసింది, పట్టుకోవలసింది వాళ్ళని వీళ్ళని కాదు, కానీ యేసయ్యని గట్టిగా పట్టుకొని, అయ్యా ఇది నీ ద్వారానే జరుగుతుంది, నువ్వు కార్యము జరిగించునాయన, నువ్వు అద్భుతం జరిగించునాయన, నా జీవితంలో ఒక ఆశ్చర్యము జరగాలి ప్రభు అని యేసయ్య నువ్వు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు ఎబ్బోకు రేవు దాటిన తర్వాత ఒక్కడే ఉండిపోయాడు రాత్రంతా, దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. అయ్యా కార్యము జరిగించిన ఆయన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కాను నేను నిన్ను విడిచిపెట్టునని చెప్పేసి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు మనకి అలాంటి తీర్మానం ఉందా? అలాంటి యొక్క ప్రతిష్ఠత ఉందా? దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, బలంగా పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి యొక్క పరిస్థితులు వచ్చినా కానీ మనం దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టకూడదు. అలాగే దేవుడితో ఉన్న యొక్క సంబంధం మనకి ఉండాలి. ప్రియమైన దేని బిడ్డలారా, మనం ఎవరిని పట్టుకోవాలంటే యేసుక్రీస్తుని పట్టుకోవాలి. ఇంకా మన వాక్యంలో గమనించినట్లయితే ఆ లోకాసువార్త 24:28-29 వాక్యాలు గనక మనం గమనించినట్లయితే, యమ్మాయి ప్రాంతం నుంచి శిష్యులు వెళుతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో ప్రేమను దేని బిడ్డారా, వాళ్ళు కొంత దూరం వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించలేకపోయారు. తర్వాత గుర్తించిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ రాయబడిన మాట 28:29, ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చున్నది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిన గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభువారిని పిల్లరా, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన ఆ ప్రత్యక్షమవుతూ ఉన్న యొక్క సందర్భాల్లో ఎంఐ అనే యొక్క ప్రాంతం గుండా శిష్యులు వెళుతున్నప్పుడు, వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ప్రొద్దుగుంకినది కాబట్టి లోపలికి రెండు గదులకు వెళదామని చెప్పేసి ఆయన్ని బలవంతం చేసి ఆయన్ని పట్టుకున్నారు. బలవంతం చేసి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళినట్లుగా మన వాక్యాన్ని చూడగలుగుతున్నాం. అవునా ప్రేమని దేని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరిని పట్టుకోవాలంటే యేసయ్యని పట్టుకోవాలి. శిష్యులు ఆ రోజు ఎవరిని పట్టుకున్నారంటే బలవంతం చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను.
బలవంతంగా దేవుణ్ణి మనం పట్టుకోవాలి. దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. అందుకని దేవుని వాక్యంలో రాయబడిన మాట, బలవంతులు దైవికముగా కొనుపోబడుదురని యోబు పుస్తకంలో రాయబడిన మాట. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి? దేవుణ్ణి పట్టుకునే యొక్క విషయంలో బలవంతులుగా ఉండాలి. ఏమాత్రం విడిచిపెట్టకూడదు. బలవంతులు దైవికంగా కొనుపోబడతారని రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రాణప్రియుడిగా మనం ఎవరిని ఎంచుకుంటున్నాం? ఒక వ్యక్తిని మనం ప్రాణప్రియుడిగా ఎంచుకుంటున్నామా, లేక దేవుణ్ణి ప్రాణప్రియుడిగా ఎంచుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. పురుషోత్తమ చౌదరి గారు, ఆయన బెంగాలీ బ్రాహ్మణ్, అద్భుతమైన యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. పిల్లారా, ఆయన గురించి చదువుతూ ఉంటున్నప్పుడు ఒకరోజు ఆయన అద్భుతమైన యొక్క సువార్త దండయాత్ర చేశారు. ఎక్కడి నుంచి అంటే ఇంచుమించు విజయనగరం జిల్లా నుంచి ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి అనే ప్రాంతం వరకు గొప్ప సువార్త దండయాత్ర ప్రారంభించారు. ఆయన పరిచర్య చేస్తూ దండయాత్ర చేస్తూ అనగా ఒక్కొక్క ఊరిలో సువార్త ప్రకటించుకుంటూ కాలినడకన, ఆ రోజుల్లో పిల్లారా సువార్త దండయాత్ర కాలినడకన పరిచర్య చేస్తూ ఒక్కొక్క ఊరు తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రకటిస్తూ ఉంటున్న యొక్క రోజులవి. మంచి అద్భుతమైన యొక్క పరిచర్య, క్రీస్తు దాస్తులుగా పిలువబడ్డారు. అయితే ఆయన ఒకరోజు ఒక గ్రామానికి వచ్చారు. ఒక గ్రామానికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో గ్రామాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ ఉంటున్న సమయంలో ఆయన సువార్త దండయాత్ర అంతా ముగిసిన తర్వాత ఇంచుమించు 64 పాటలు ఆయన రాశారు. 28 సంఘాలని ఆ యొక్క పురుషోత్తమ చౌదరి గారు నిర్మించడం జరిగింది ఆ సువార్త దండయాత్రలో భాగంగా. అయితే సువార్త దండయాత్ర అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగిన తర్వాత ఈ విజయనగరం నుంచి ఆ మదనపల్లె చిత్తూరు జిల్లాలో మదనపల్లె వరకు ఆ పరిచర్య అంతా కూడా పూర్తిగా ముగించుకున్న తర్వాత కృతజ్ఞతా కోడుకులాగా చిన్న కూడికి పెట్టుకుని ఆయన చెప్తుంటున్న యొక్క విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క సువార్త దండయాత్రలో ఎన్నో అనుభవాలు, దేవుడితో గడిపిన ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు ఆయన నేర్చుకుంటూ ఉన్నారంటే. ఒకరోజు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చి ఒక తలుపు కొట్టారంట. తలుపు కొట్టినప్పుడు వెంటనే ఆ ఇంటిలో ఒక ఆమె బయటకు వచ్చింది. వెంటనే నోరు తెరిచి, అమ్మా బాగా ఆకలిగా ఉంది, కొంచెం ఏమైనా ఉంటే పెట్టండి అని నోరు తెరిచి అడిగినప్పుడు వెంటనే ఆ ఇంటి యజమానురాలు లోపలికి వెళ్ళిపోయి, ఏమండి ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల ఆ వండిన యొక్క పులిహార, కొంచెం ఏర్పాటు చేయబడిన యొక్క పులిహార ఉంటే అది ఒక ఆకులో వేసుకొని వచ్చి డైరెక్ట్గా పిల్లర అతనికి ఇవ్వకుండా ఆ బయటన కొబ్బరి చెట్టును ఒక బర్రి కట్టేసి ఉంటే అది అప్పుడే పేడ వేస్తే ఈ యొక్క పులిహార ఏర్పాటు చేయబడిన యొక్క పేపర్తో పేపర్లోని పులిహారని తీసుకుని వెళ్ళి ఆ పేడ మీద ఏర్పాటు చేసింది పిల్లర. ఈసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరు అని చెప్పేసి అన్నది. ఈయన ఏమాత్రం కూడా బాధపడకుండా, ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పెంట మీద, ఆ యొక్క వ్యర్థం మీద ఉన్న యొక్క దాన్ని తీసుకొని శుభ్రంగా తినేసి కడుపు నింపుకుంటూ ఆ యొక్క స్థలంలో కూడా ఆయన పాట పాడుతూ ఉన్నాడు. యేసు నా అన్నకాడ, ఆయన శ్రమ అనుభవించలేదా, నేను శ్రమలు అనుభవిస్తే తప్ప అని చెప్పేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అద్భుతమైన ఆనుముత్యాలు లాంటి యొక్క పాటలు పిల్లరా పురుషోత్తమ చౌదరి గారు రాయడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటా ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ప్రాణప్రియుడిగా ఎంచుకున్న యొక్క బిడ్డ ఎలాంటి శ్రమలకైనా, ఎలాంటి శోధనకైనా, ఎలాంటి విపత్కరమైన యొక్క పరిస్థితుల్లోనైనా దేవుడి కొరకు నిలబడడానికి ఇష్టపడతా ఉంటారు. ఇంతకీ ఆ పులిహార ఏర్పాటు చేసిన యొక్క వ్యక్తి ఎవరు అంటే ఈ పురుషోత్తమ చౌదరి గారి యొక్క భార్య. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క భార్యకి ఇతర సువార్తకి వెళ్ళడం ఇష్టం లేక తన భర్తని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి చివరిగా తన భర్త ఇంటి దగ్గరకు వస్తే కనీసము ఏమాత్రం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమ లేకుండా ఆ యొక్క పులిహార తీసుకెళ్లి పెంట మీద ఏర్పాటు చేయడం జరిగింది. కారణం అతడు ఎన్ని బాధలు పడినా కానీ ఏ విషయంలోనూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కారణం యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నాడు. ఈరోజు మనం ఎవరిని పట్టుకుంటున్నాం? మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువా, లేకపోతే ఒక మనుష్యుడిని మనం ప్రాణప్రియుడిగా ఎంచుకుంటున్నామా? ప్రియా స్నేహితుడా, యవన బిడ్డ, యవన సహోదరి సహోదరుడా, నువ్వు ప్రాణప్రియుడిగా ఒక అబ్బాయిని ఎంచుకుంటున్నావేమో, ప్రాణప్రియురాలుగా ఒక అమ్మాయిని నువ్వు ఎంచుకుంటున్నావేమో, లేకపోతే ఎవరెవరినో నువ్వు ప్రాణప్రియులుగా చేసుకుంటున్నావేమో, ఎవరెవరినో ఈ లోకంలో ప్రాణప్రియులుగా
చేసుకుంటే మనకి ఆశీర్వాదము దీవెన కలగదు, కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని మన ప్రాణప్రియుడిగా మాత్రం చేసుకోవాలి. అప్పుడు ఎవరైతే ప్రాణప్రియుడిగా ప్రభుని చేసుకుంటారో ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటున వారు ప్రభుతో కూడా కొనుపోబడతారు. పిల్లారా, ఈ పురుషోత్తమ సోదరి గారి పిల్లారా, ఎంతో అద్భుతంగా ప్రాణప్రియుడిగా యేసుక్రీస్తుని చేసుకున్నారు కాబట్టి ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేయగలిగాడు. ప్రభు కొరకు అనేక మంది దివిటీలను వెలిగించగలిగాడు. ప్రభు మార్గంలోకి అనేక మందిని త్రిప్పగలిగాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని యొక్క బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరిని పట్టుకుంటున్నావు? ప్రాణప్రియుడిగా యేసయ్యని పట్టుకుంటున్నావా, లేక ఎవరినైనా పట్టుకుంటున్నావా? నీ యొక్క మనస్సు, నీ ఆలోచనలు భూ సంబంధమైనవిగా ఉంటున్నావా, లేక పర సంబంధమైనవిగా ఉంటున్నాయా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. పిల్లారా, మనం చదువుకుంటున్న యొక్క మూలవాక్యం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఏమి పట్టుకోవాలి? మొట్టమొదటి యొక్క మాట మనం నేర్చుకున్నాం, ఉపదేశం గట్టిగా పట్టుకోవాలని. రెండవది ఏమి పట్టుకోవాలి? నీతిని పట్టుకోవాలి అని నేర్చుకున్నాం. మూడవదిగా ఏమి పట్టుకోవాలి? విశ్వాసాన్ని పట్టుకోవాలి అని నేర్చుకున్నాం. నాలుగవ మాట ఏమి పట్టుకోవాలి అనగా ప్రాణప్రియుని మనం పట్టుకోవాలి. ఈరోజు మనం ఏం పట్టుకుంటున్నాం మన జీవితంలో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నది పట్టుకోనండి, గట్టిగా పట్టుకోనండి. ఏమి కలిగి ఉండాలంటే మనం ఇదిగో ఈ చెప్పబడిన నాలుగు అనుభవాలు ఇవి కలిగి ఉండినప్పుడు ప్రభు వచ్చినప్పుడు పిల్లారా, ఆయనతో కూడా కొనుక్కోబడి ఆయనతో నివాసం చేస్తూ ఆయనతో యుగయుగాలు జీవించడానికి ప్రభు కృప అనుగ్రహిస్తారు. అలాంటి మార్గంలో ప్రభు మనందరినీ స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్.